ఓటర్ల జాబితాలో అవకతవకలపై వైసీపీ ఫోకస్ పెట్టింది ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయడంతో వైసీపీ దృష్టి సారిస్తోంది పార్టీ సెంట్రల్ ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు ఈ నెల ముప్పై ఒకటిన ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది ఓటర్ల జాబితాలో అవకతవకలపై వైసీపీ దృష్టి పెట్టింది ఈసీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయడంతో అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ఇదే కీలకమైన సమయం డిసెంబర్ తొమ్మిది వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది దీంతో బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయా ఎవరి ఓట్లైనా గల్లంతో అయ్యాయా అన్నది పరిశీలించాల్సి ఉంటుంది ఈ అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించటానికి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని వైసీపీ నియమించింది వీరు ఎన్నికల సమయం వరకు ఓటర్ల జాబితా అంశాలపై ప్రత్యేకంగా పనిచేయనున్నారు వీరందరితో ఈ నెల ముప్పై ఒకటిన వైసీపీ ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహించబోతోంది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు నూట ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చే ఓట్ల జాబితా పర్యవేక్షకులతో ఈ వర్క్ షాప్ నిర్వహిస్తారు మరోవైపు పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయనున్నారు అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చే అంశాలను ఎప్పటికప్పుడు అడ్రస్ చేయడానికి అవసరమైతే దానికి తగినట్లు చర్యలు తీసుకోవటానికి పార్టీ ఆఫీస్లోని కంట్రోల్ రూమ్ వ్యవహరిస్తుంది